గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ స్వాగతం గ్లోబల్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ నెలకొనడంతో ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం లాభాలు ట్రేడ్ అవుతున్నాయి చైనా జపాన్ వంటి మార్కెట్స్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి మరోవైపు యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ప్రారంభమై లాభాలు కొనసాగుతున్నాయి సో ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ లో ఓపెనింగ్ కొంచెం వీక్ గా ఉన్నప్పుడు కూడా తర్వాత మార్కెట్స్ స్మార్ట్ మూవ్స్ తో పైకి వెళ్ళడానికి కారణంగా చెప్పుకోవచ్చు ఐటీ మెటల్స్ క్యాపిటల్ గూడ్స్ ఈ రంగాలకు చెందిన షేర్లలో మనం ఎక్కువ లాభాలు చూస్తున్నాం వేదాంత హీరో గ్రూప్ వంటివి స్ట్రాంగ్ గా 3% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి సో నిఫ్టీ గైనర్స్ చూస్తే వేదాంత 3.86% లాభంతో ట్రేడ్ అవుతుంది హీరో మోటోకార్ప్ 2.7% సారీ జీ ఎంటర్టైన్మెంట్ 2.3% ఇన్ఫోసిస్ 2% అలాగే టాటా పవర్ ఎనదర్ 2% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి ఓఎన్జీసీ 1.2% నష్టంతో ట్రేడ్ అవుతోంది టాటా మోటార్స్ 1% నష్టమైంది హెచ్డిఎఫ్సి ఎన్ఎండిసి బీపీసీఎల్ ఇటువంటి స్టాక్స్ లో మనం నష్టాలు చూస్తున్నాం సో ఇక్కడ వర్స్ట్ అయిపోయింది అంతగా డౌన్ సైడ్ రిస్క్ లేదు అన్న అంచనా ఎక్కువగా మార్కెట్స్ లో సర్వత్రా వ్యక్తం అవుతుంది దీంతో మార్కెట్స్ లో కొంత రీబౌండ్ కనిపిస్తోంది అలాగే బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ 67-68 డాలర్స్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 65 డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి సో సెన్సెక్స్ 130 పాయింట్లు నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 8400 పైన ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది సో 8400 సో 8000 టచ్ చేసింది లాస్ట్ 15 డేస్ బ్యాక్ మనం చూసాం అక్కడ నుంచి మళ్ళీ 8400 సో ఆల్మోస్ట్ 5% రికవర్ అయింది లోవర్ లెవెల్స్ నుంచి ఎనదర్ 5% రికవర్ అవుతుందా లేక ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందా అన్నది ప్రస్తుతానికి మనకు కొంత సస్పెన్స్ గా కనిపిస్తుంది మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం ఒకసారి గమనిస్తే పెట్రోనెట్ ఎల్ఎన్జీ 3.4% పెరిగింది అరబిందో ఫార్మా 3% ఇన్ఫ్రాటెల్ 2.3% ఫెడరల్ బ్యాంక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టాటా కెమికల్స్ అదానీ పోర్ట్స్ అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ బాష్ ఇటువంటి స్టాక్స్ లో మనం లాభాలు చూస్తున్నాం అలాగే నష్టపోయిన మిడ్ క్యాప్ స్టాక్స్ లో మదర్సన్ సుమి నిన్న ఇన్వెస్టర్స్ డే ను కంపెనీ నిర్వహించింది ఇవాళ స్టాక్ లో సెల్లింగ్ కనిపిస్తుంది 2.3% తగ్గింది క్రాంప్టన్ గ్రీవ్స్ 1.4% నష్టపోయింది ఐషా మోటార్స్ ప్రాఫిట్ టేకింగ్ అలాగే ఆయిల్ ఇండియా దివీ స్లాబ్స్ గోడ్రెస్ కన్స్యూమర్ గ్లాక్సో సీమెన్స్ ఇటువంటి స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది కొంత సో అలినాల్ ఒక రీబౌండ్ మళ్ళీ మార్కెట్ ఓపెనింగ్ కంటే కూడా భిన్నంగా కొంత తేరుకొని మార్కెట్స్ లో లాభాలు కనిపిస్తున్నాయి థ్యాంక్స్ టు ది గ్లోబల్ మార్కెట్స్ ఈ పరిస్థితి గురించి అనలిస్ట్ ఏమంటున్నారు అడుగుదాం సో మార్కెట్స్ వీక్ గా కొద్దిగా వీక్ గా ఓపెన్ అయ్యాయి కానీ మళ్ళీ రికవర్ అయ్యి బ్యాంక్ నిఫ్టీతో సహా అన్ని ఇండిసెస్ కూడా ఇప్పుడు లాభాలు కనిపిస్తున్నాయి సో ఇటువంటి పొజిషన్స్ తీసుకోవాలి సమయంలో మార్కెట్ ఇవాళ చూస్తే ఓపెనింగ్ లో ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ లో 8350 దగ్గర చాలా సేపు పరీక్షించి దానిపైన నిలబడటం తోటి మార్కెట్ ఒక స్ట్రెంగ్త్ చూస్తున్నాము ఇప్పుడు లాస్ట్ 10 మినిట్స్ గా చూస్తే కనుక డేస్ హై దగ్గర 8400 పైన ట్రేడ్ అవుతుంది సో ఈ లెవెల్లో ఈ పరిస్థితి చూస్తుంటే మార్కెట్ ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది టెక్నికల్ గా నిన్న వచ్చిన ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ ఒక వ్యాలిడ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఒక జెన్యున్ బ్రేక్అవుట్ గానే భావించవచ్చు ఏదైనా కారణం వల్ల మార్కెట్ సడన్ గా రివర్స్ అయ్యి క్లోజింగ్ సమయానికి ఒక 50-60 పాయింట్లు పడి ఇక్కడి నుంచి 8350 కింద క్లోజ్ అవుతేనే కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొంచెం కాషియస్ గా ఉండాలి లేదంటే కనుక అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది టెక్నికల్ గా మార్కెట్ ఇవాళ 8400 దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ 8500-8600 వరకు వెళ్లే అవకాశం ఉంది 8500-8550 దగ్గర స్ట్రాంగ్ ఇంతకంత మేజర్ టాప్ ఉంది సో అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తున్నాం 18500 దగ్గర ట్రేడ్ అవుతుంది 18600 దగ్గర ఇంతకంతా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 మంత్స్ లో ఒక మేజర్ టాప్ ఉంది కాబట్టి అక్కడ సెల్లింగ్ ప్రెషర్ కొంచెం వచ్చే అవకాశం ఉంది ఈ కన్సాలిడేషన్ తర్వాత కనుక మార్కెట్ ఫర్దర్ స్ట్రెంత్ చూపిస్తే కనుక అప్పుడు మళ్ళీ ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా మార్కెట్ చూస్తే షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి ఆర్ఎస్ఐ పాజిటివ్ గానే ఉంది అలాగే కొంచెం ట్రెండ్ లైన్స్ కూడా కొంచెం బ్రేక్అవుట్ కనిపించింది సో అన్ని ఇప్పటి వరకు చూస్తే మార్కెట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది సో లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు 8350 అక్కడ మేజర్ సపోర్ట్ కాబట్టి దాని కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే మార్కెట్ ఇప్పుడే 2-3 రోజులుగా రీబౌండ్ అయ్యింది సో ఇమీడియట్ గా పెద్దగా ఫాల్ ఉండే థ్రెట్ కనిపించట్లేదు ఒకవేళ కనుక ఏదో వీక్నెస్ కనిపించింది అప్పుడు అటెంప్ట్ చేయొచ్చు సో లాంగ్ పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ విలువ 8350 మార్కెట్స్ అయితే స్టడీగానే ఉన్నాయి అయితే స్టాక్స్ లో కొన్ని కొన్ని వాటిలో తప్ప మిగతా వాటిలో పెద్దగా ఇప్పుడు దాకా కొంచెం మూమెంటం అనేది జనరల్ గా లేదండి అయితే ఇప్పుడు ఇప్పట్లో మార్కెట్స్ ఇదే లెవెల్ కానీ సస్టైన్ కాగలిగితే మళ్ళీ వాటిలో కూడా మూమెంటం వచ్చి ప్రైస్ యాక్షన్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది పర్సెంటేజ్ పరంగా కాబట్టి స్టడీగా ఉంది కాబట్టి దాదాపు మనకి చూస్తే ఇండెక్స్ మెయిన్ ఇండెక్స్ లో స్టాక్స్ అన్ని కూడా ఒకటి ఒకటి మైనస్ లో ఉన్నవన్నీ ప్లస్ రావడం చూస్తున్నాము
మార్నింగ్ ఓ టైంలో మైనస్ 25 పాయింట్స్ నుంచి మంచి రికవరీ వచ్చింది. బ్యాంక్స్ మైనస్ బ్యాంక్ నిఫ్టీ మైనస్ 100 పాయింట్స్ నుంచి ప్లస్ 100 పాయింట్స్ దాకా రావడం చూసాము. ఏదైనా కూడా మార్కెట్ ఒక రేంజ్ ఇన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక మార్కెట్ మన గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది 8400 వరకు నిఫ్టీ పెరిగే అవకాశం ఉందని. అయితే 8400 పైన ఎంతకాలం సస్టైన్ అవుతుందా కూడా చెప్పడం కొంచెం ఈ లెవెల్లో కొంత సెల్లింగ్ కూడా రావచ్చు. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్స్ పెద్దగా అంటే రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. పెద్ద డౌన్ సైడ్ అయితే పెద్దగా ఉండే అవకాశం లేదు. అయితే స్టాక్స్ లో మాత్రం కొన్ని ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా ఈ రోజు కొంత మిడ్ క్యాప్ కౌంటర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ గత కొన్ని రోజులుగా మనకి పెరుగుతున్న స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. కొత్త అంటే బ్రేక్అవుట్స్ న్యూ బ్రేక్అవుట్స్ కొన్ని సెక్టార్ లో కొన్ని స్టాక్స్ లో రావడం చూస్తున్నాము. అందులో భాగంగా ఐఆర్బీ ఇన్ఫ్రా ఒకటి ఇప్పుడే జస్ట్ మనకి 238 బ్రేక్ అయ్యి దాని అబౌవ్ సస్టైన్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ 245 to 250 రూపీస్ దాకా పెరగవచ్చు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. దాన్ని లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. తర్వాత రిలయన్స్ క్యాపిటల్ ఒకటి కూడా ఒక అప్ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము లాస్ట్ 2 డేస్ గా. అది ఈ రోజు కూడా సస్టైన్ అయింది. కాబట్టి కొంచెం 400 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని 420 and 424 దాకా పెరగవచ్చు. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంది. తర్వాత సిండికేట్ బ్యాంక్ ఒకటి కూడా అంటే కొంచెం ఈ రోజు వీక్ గా ఉన్నా కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇది అరౌండ్ 114 దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోమంటారు. బ్యాంక్ నిఫ్టీ క్లోజర్ గా 18600 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఈ రోజు కోసం ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. ప్లస్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ ఈ లెవెల్ ఆగొచ్చు. కాబట్టి అరౌండ్ 18600 and 18800 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. హలో లైన్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ కృష్ణ విజయవాడ నుంచి. హలో హలో అడగండి కృష్ణ. హలో నమస్తే అండి. నమస్తే. దేవి కెమికల్స్ నీల్ కమల్ మూడు ఒంటే అమ్ముకోవాలండి. ప్రాఫిట్స్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారండి? కొద్దిగా ప్రాఫిట్స్ లో ఉన్నారు. జేబీ మాటో రిజల్ట్ వీక్ వచ్చింది. జేబీ కెమికల్స్ నీల్ కమల్ జేబీఎం ఆటో రిజల్ట్ వీక్ వచ్చిందండి. అయితే జేబీఎం ఆటో ఒక 1.5 ఇయర్ లోనే ఒక 2-3% దాకా పెరిగింది. కాబట్టి జేబీఎం ఆటోలో నెక్స్ట్ క్వార్టర్ కూడా అంటే వర్క్ కూడా పెద్దగా పెరిగే అవకాశం కనపడలేదు. కాబట్టి ర్యాలీస్ లో మీరు జేబీఎం ఆటో నుంచి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత జేబీ కెమికల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందండి రీసెంట్ డేస్ లో. కాబట్టి దీన్ని మీరు అంటే ఈ రోజు కొంత వీక్ ఉన్నా కూడా మళ్ళీ స్టాక్ రీబౌండ్ కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే అరౌండ్ 260 ఆ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. నీల్కమల్ విషయానికి వస్తే ఇది కంటిన్యూగా అప్ట్రెండ్ అనేది ఈ స్టాక్ లో ఉంది. ఇది కొంతకాలం మీరు చెప్పిన మూడు స్టాక్స్ లో నీల్కమల్ మాత్రం కొంతకాలం హోల్డ్ చేయండి. న్యూ హైస్ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి ఇది ఇంకా ఫర్దర్ హైస్కి వెళ్ళి 600 పైన పెరిగే అవకాశం ఉంది. 640 and 660 లెవెల్ టెస్ట్ చేయొచ్చు. కాబట్టి అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. బెంగళూరు నుంచి హరికృష్ణ లైన్ ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. సార్ యూనియన్ బ్యాంక్ 160 పైలా కొన్నాను లాస్ట్ వీక్. తర్వాత ఇప్పుడు వచ్చి ఆంధ్ర బ్యాంకు, కేర్న్ ఇండియా, ఫస్ట్ సోర్స్ ఈ మూడు కొనాలనుకుంటున్నాను, కొనుక్కోవచ్చా? యూనియన్ బ్యాంక్ హోల్డ్ చేయండి. చాలా కాలం తర్వాత బాగా బేరిష్ ట్రెండ్ తర్వాత లాస్ట్ వీక్ కొంచెం బీఎస్సీ బ్యాంక్స్ తో పాటు స్వల్ప రికవరీ చేసాం. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక ఇంకా బాగా వీక్నెస్ ఏ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇమీడియట్ డౌన్ ట్రెండ్ లేదు కాబట్టి. కాకపోతే కొంచెం పాజిటివ్ న్యూస్ రావాలి వస్తే తప్ప కానీ ఒక మేజర్ ర్యాలీ వచ్చే అవకాశం ఇమీడియట్ గా కనిపించలేదు. ఆంధ్ర బ్యాంక్ కూడా చూసాము, కొంచెం స్వల్ప కరెక్షన్ తర్వాత లాస్ట్ వీక్ 70 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే కొంచెం పెరుగుతున్న స్టాక్. మన రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్ గా అనేది ఏమాత్రం కనుక బ్యాంకింగ్ స్టాక్స్ లో కనుక ర్యాలీ వచ్చిందని కనుక 80-90 రూపీస్ రీసెంట్ హై కూడా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇది కూడా కొంచెం స్లో అండ్ కాస్టియస్ అప్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ సోర్స్ చూస్తే కనుక టెక్నికల్ గా 45 రూపీస్ నుంచి 30-28 రూపాయల వరకు పడి ఈ లెవెల్ లో బాగా కన్సాలిడేషన్ అవుతుంది. బట్ ఇంకా పాజిటివ్ ధోరణికి రాలేదు, ఇంకా పూర్తిగా బేరిష్ ట్రెండ్ లోకి రాలేదు, ఇంకా ఇండికేటర్స్ పాజిటివ్ గా టర్న్ కాలేదు. కాకపోతే మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇమీడియట్ డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఇమీడియట్ పడే అవకాశం లేదు. సో మూడు కొంచెం వీక్ అనేది స్వల్ప అప్డేట్ చూస్తున్నాం మనం. కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. అదే టాటా స్టీల్ ఒకటేనా, రిలయన్స్ పవర్ సార్. ఏంటి కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? కొందాం అనుకుంటున్నాను సార్. ఎంతకాలం కోసం, లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ సార్, 1 ఇయర్ వరకు. టాటా స్టీల్, రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసము మేము షార్ట్ టర్మ్ కోసం వద్దండి. ఈ స్టాక్ అయితే కంపెనీ చూస్తున్నాం ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ అనేది పెద్దగా లేదు. ప్లస్ ఇది నాట్ ఓన్లీ టాటా రిలయన్స్ పవర్ అండ్ దాదాపు అన్ని పవర్ స్టాక్స్ అనేవి కూడా వీక్గా ఉన్నాయి. పవర్ సెక్టర్లో మీరు బై చేయాలనుకుంటే మాత్రం టొరెంట్ పవర్ ఒకటి బై చేయండి. మన రిజల్ట్ కూడా చూస్తే మంచి ప్రాఫిట్స్ కూడా మంచి రావడం చూసాం. కాబట్టి అటువంటి స్టాక్స్ని బై చేయగానే రిలయన్స్ పవర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇక టాటా స్టీల్ విషయానికి వస్తే రీసెంట్గా చూస్తే కొంచెం సైకిల్ చేంజ్ అయిందండి.
320 లెవెల్స్ నుంచి 380 దాకా టాటా స్టీల్ రావచ్చింది. అయితే కరెక్షన్స్ లో మీరు అరౌండ్ 360 అండ్ 355 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు టాటా స్టీల్ మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఇంతకు ముందులాగా పెద్ద డీప్ కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. ఈ కమాటి సైకిల్లో కొంత అప్ టెండ్ రావడానికి అవకాశం ఉంది. 440 అండ్ 460 దాకా పెరగవచ్చు అండి. అనంతపురం నుంచి నరసింహ, హలో. హలో అండి నరసింహ. సార్ ఎన్సీసీ రేట్లో కొనుక్కోవచ్చా సార్? ఎన్సీసీ ఎంతకాలం? ఎన్సీసీ రేట్లో కొనుక్కోవచ్చా? ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక 1 ఇయర్ సార్. 1 ఇయర్ డెఫినెట్ కొనుక్కోవచ్చండి. మీరు కొద్దిగా అంటే 2-3 సార్లు కొనుక్కోండి. ఒకసారి ఈ రేట్లో కొనుక్కోండి. మేబీ కొద్దిగా ఎప్పుడైనా డిక్లైన్స్ వస్తే మరి కొంత షేర్లు యాడ్ చేసుకున్నట్లుగా ప్లాన్ చేసుకోండి. కంపెనీ రిజల్ట్ అయితే చక్కగా ఉందండి. ఎటువంటి పెర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి నెగిటివ్ పారామీటర్ కూడా లేదు. మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తగ్గింది ఈ మధ్య. సో హైయర్ లెవెల్స్ నుంచి రిజల్ట్ అయితే చాలా సాటిస్ఫాక్టరీగా వచ్చిందండి. తీసుకోండి, ఈ రేట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత కాల రతన్ సింగ్ వరంగల్ నుంచి, హలో. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి. కొత్తగా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తుంటారు. అంటే మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని కొత్తగా ఎందుకు వచ్చింది ఐడియా మీకు? సార్ ఒక 6 మంత్స్ నుంచి వాచ్ చేస్తున్నా. ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి? మంత్లీ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మీకు కొత్తగా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత రిస్కీ అఫేర్ అవుతుందండి. సో డెఫినెట్గా డైరెక్ట్గా మీరు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్ రూట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది శ్రేయస్కరం అవుతుంది. నెలవారీ ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ పద్ధతిలో మీరు నెల నెల 5,000 రూపాయలు రెండు స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో రెండు స్కీమ్స్లో ఫ్రాంక్లిన్ ఇండియా సంబంధించిన ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి, అలాగే మార్నింగ్ మన ప్రోగ్రామ్లో కూడా ఎనలిస్ట్ బాలరాజు గారు చెప్పడం జరిగింది, బిర్లా సన్లైఫ్లో ఎంఎన్సీ ఫండ్. సో ఈ రెండు స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా. అలాగే ఐసీఐసీలో ఐసీఐసీ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఈ మూడు స్కీమ్స్లో మీరు రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయి. క్రమం తప్పకుండా 5,000 రూపాయలు నెల నెల ఎస్ఐపి పద్ధతిలో కనీసం 2-3 సంవత్సరాలు చేస్తే మంచి కార్పస్ మీకు జమ అవుతుంది అన్నమాట. తర్వాత కలర్ గుంటూరు నుంచి నీరజ లైన్ ఉన్నారు, హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ వెండి ఇంకా రేటు పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? కొనుక్కుందాం అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ కొన్నాం సార్ మేము. ఆల్రెడీ కొన్నారు? ఏ రేట్లో కొన్నారు? అప్పుడు 60,000 కొన్నాం సార్. 1 కేజీ 1 కేజీ కొన్నారు 60,000 రూపాయలు చొప్పున. ఏమైనా రేట్ ఏమైనా వస్తుందా అసలు ఇప్పట్లో? అంటే ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదండి. ఇక దానికి మెయిన్ రీజన్ అని చెప్పాలంటే ఈక్విటీ మార్కెట్లోకి మనీ రావడం అనేది మెయిన్ రీజన్. ఎక్కడైతే అసెట్ క్లాస్ క్వాలిటీలో అంటే అప్రిసియేషన్ ఉంటుందో అక్కడే ఎక్కువ లిక్విడిటీ అనేది వస్తుంటుంది. లాస్ట్ ఒక 1 ఇయర్గా కానీ చూస్తే ఈవెన్ గోల్డ్ సిల్వర్ రెండు కూడా చాలా వీక్గా ఉన్నాయండి. ఇప్పట్లో పెరిగే అవకాశం అయితే పెద్దగా లేవు. మధ్య మధ్యలో అంటే ట్రేడింగ్ బోన్సెస్ అంటారు దాన్ని, అవి రావడం తప్ప పెద్దగా పెరిగే అవకాశం లేదండి. మీరు ఉన్నదాన్ని మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఇంకా చేయాల్సింది ఏం లేదు. మీరు ఈ లెవెల్లో మాత్రం మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వద్దండి. దీనికన్నా మీరు ఒకవేళ ఈక్విటీ మార్కెట్లో మీకు అనుభవం ఉంటే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మాత్రం ఉన్నదాన్ని అయితే హోల్డ్ చేయమనే చెప్తానండి. ప్రకాశం జగన్ సుబ్బారావు లైన్ ఉన్నారు, హలో. నమస్తే సార్. ఓరియంట్ పేపర్, కనూరియా కెమికల్స్, హెడల్బర్గ్ సార్. మార్కెట్ మిడ్ క్యాప్ కదా, ఇది రిజల్ట్ బెస్ట్ బయ్యింగ్ అని సార్. హెడల్బర్గ్ సిమెంట్, కనూరియా కెమికల్స్ అండ్ ఓరియంట్ పేపర్ మిడ్ క్యాప్ ఐడియాస్ ఎలా ఉంటాయి? ఓరియంట్ పేపర్ చూస్తే కనుక వీక్ గానే ఉందండి. మనం అప్పుడు 35 రూపీస్ నుంచి 20 రూపాయల వరకు పడి ఈ మధ్య కాలంలో ర్యాలీలో 20 రూపాయల నుంచి మళ్ళీ ఒక 28 రూపీస్ 30 రూపీస్ వరకు రీబౌండ్ అవడం జరిగింది. ట్రెండ్ కొంచెం పాజిటివ్గా మారింది. కొంచెం మిడ్ క్యాప్ లో పోలిస్తే కనుక, ఓవరాల్ ఈ సెక్టర్ లో పోలిస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ రీబౌండే వచ్చింది. కాకపోతే కొంచెం హై రేట్లో 35-40 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. కొంచెం మేజర్ డౌన్ సైడ్ కరెక్షన్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది. కనూరియా కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక కొంచెం లాస్ట్ 3-4 మంత్స్ మార్కెట్ రియాక్షన్ కూడా స్వల్ప అప్ ట్రెండ్, హయ్యర్ టాప్స్ హయ్యర్ బాటమ్స్ ఫామ్ అయింది.
30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు పెరగడం జరిగింది. సో ఇక్కడ కూడా కొంచెం స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. నా ఉద్దేశం మార్కెట్ రికవర్ అయితే కనుక 50-55 రూపీస్ వరకు నెక్స్ట్ టార్గెట్ కనిపిస్తుంది. కానీ హెడల్బర్గ్ సిమెంట్ మటుకు మనం చూసాము, ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ అని కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ మటుకు ఈ స్టాక్ మటుకు గత 6 నెలలుగా కొంచెం హై నుంచి 105 రూపాయల నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఈ వీక్లోనే కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని 70 రూపాయల నుంచి కొంచెం రికవరీ రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, మేజర్ కరెక్షన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఒంగోలు నుంచి భాస్కర్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి భాస్కర్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 3 ఇయర్స్. సో పుంజులాయిడ్ లాంగ్ టర్మ్ బెటర్గా ఎలా ఉంటుంది? ఫ్రెండ్ అంటే సెక్టర్ పరంగా ఓకే చెప్పచ్చండి, బట్ స్టాక్ పరంగా చూస్తే మనకి ఏమాత్రం హై లెవెల్ సస్టైన్ కాలేకపోతుంది. మార్కెట్ లో మరీ బులిష్ ఉంటే తప్ప ఈ స్టాక్ లో అప్ అండ్ ఉంటుంది. ఈవెన్ కొంచెం మార్కెట్ వీక్ అయినా కూడా చూస్తున్నాం న్యూ లోస్ కి వస్తుంది. మీరు 2-3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి కంపెనీలో ఏమైనా మార్పులు అంటే వీళ్ళకి హ్యూజ్ డెట్ ఉందండి, అది కానీ తగ్గించుకోగలిగితే నెక్స్ట్ 2-3 క్వార్టర్లకి అట్లీస్ట్ కొంచెం అన్న కూడా తగ్గించుకోగలిగితే మళ్ళీ స్టాక్ లో అప్ అండ్ రావచ్చు. మంచి ఆర్డర్ బుక్ కూడా ఉందండి కాబట్టి మీరు కరెంట్ అవర్స్ లో మీరు 2-3 ఇయర్స్ అంటేనే మీరు బై చేసుకుని మళ్ళీ ఈ రోజు కొన్ని రేపొద్దున చూసుకుంటే మాత్రం స్టాక్ పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. 2 ఇయర్స్ హొరైజన్ తో మాత్రం మీరు బై చేసుకోవచ్చు అండి. అర్థం నుంచి వెంకటేశ్వర్లు లాస్ట్ కాలర్. హలో హలో అనుకుంటున్నారు 200 ఓకే ఓకే 1000 షేర్స్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. ఇక్కడ స్టాక్ మనం చూస్తే కనుక మూమెంట్ 340 రూపాయల నుంచి తగ్గుతూ 200 రూపాయల వరకు పట్టడం జరిగింది. 200 రూపాయల దగ్గర గత నెల రోజులుగా కొంచెం సపోర్ట్ తీసుకుంది. అంతక్రితం చూస్తే కనుక విపరీతమైన ర్యాలీ కూడా రావటం మనం గమనించాము. టెక్నికల్ గా చూస్తే కనుక 200 రూపీస్ దగ్గర కొంచెం ఇమీడియట్ డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ గా పెట్టవచ్చు. బట్ 1000 రూపీస్ పెద్ద క్వాంటిటీ అయితే కనుక అఫోర్డ్ చేయగలిగితే చేయండి, లేదంటే కనుక ఒక ఇది ఫస్ట్ బయింగ్ పాయింట్ గా పెట్టి కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. నివాస్ మెయిల్ పంపించారు, HDFC బ్యాంక్ ఫ్యూచర్స్ తీసుకున్నారు 1010లో, ఎలా ఉంటుంది ఇది? HDFC బ్యాంక్ అంటే HDFC బ్యాంక్ అయితే నేను చూసాం 1000 బిలో వచ్చి మళ్ళీ స్టాక్ 1000 పైన సస్టైన్ కాగలుగుతుంది అండి. మీరు హోల్డ్ చేయండి, 1020 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది కానీ క్రాస్ కాగలిగితే 1040 దాకా రావచ్చు. క్లోజర్ గా 1040 ఆ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. గాదే వెంకటప్ప రెడ్డి అడుగుతున్నారు, పుంజులాయిడ్ 30 రూపాయల్లో, నెల్ క్యాస్ట్ 33లో కొన్నారు, ఈ రెండు కూడా ఫండమెంటల్ ఎలా ఉంటాయి? పుంజిరేడ్ లాస్ట్ 10 డేస్ కానీ విపరీతంగా పడిందండి, వర్టికల్ గా ఒకే డైరెక్షన్ లో పడుతూ వచ్చింది. సో ఒకసారి కారణాలు కూడా చూడాలి, బట్ టెక్నికల్ గా వీక్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. నెల్ క్యాస్ట్ మనం చూస్తున్నాము 20 రూపాయల నుంచి కొంచెం రీబౌండ్ అయింది 40 రూపాయల వరకు. ఈ లెవెల్ నుంచి కొంచెం ఫర్దర్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఒకవేళ రికవర్ అయితే కనుక ఫర్దర్ 50 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి రెండు కూడా ప్రస్తుతానికి. 8 చంద్రశేఖర్ అడుగుతున్నారు, HCC NCC ప్రస్తుతం నో ప్రాఫిట్ నో లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? HCC విషయానికి వస్తే ఇది కొంత వీక్ గా ఉందండి. మీరు హోల్డ్ చేయండి, నో ప్రాఫిట్ అంటే కరెంట్ అవర్స్ లో కొని ఉంటారు. మీరు హోల్డ్ చేయండి, క్లోజర్ గా అరౌండ్ 34 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావని చెప్తాను. NCC రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో ఒక డీప్ కరెక్షన్ చూసాము, బట్ ఈ రోజు కొంచెం పాజిటివ్ ఉండి 90 పైన సస్టైన్ అవుతుంది. 92 గానీ క్రాస్ అయిందంటే మళ్ళీ స్టాక్ అరౌండ్ 100 రూపీస్ దాకా రావచ్చు అండి. అమృతవాణి, ఇన్ఫోసిస్ బోనస్ షేర్లు ఎప్పుడు వస్తాయి, ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా? సో ప్రస్తుతానికి ఇంకా రికార్డెడ్ ఇచ్చినట్లు లేదండి, సో త్వరలో ఇస్తారు, అప్పటి వరకు మీకు కమ్ బోనస్ ట్రేడ్ అవుతాయి. మీరు ఇంకొన్ని షేర్లు కొనుక్కుంటే కూడా మీకు బోనస్ షేర్స్ వస్తాయి, ఈ రేట్లో కూడా తీసుకోవచ్చు మీరు. రాజు కుమార్ అడుగుతున్నారు, ఐసీఐసీఐ బ్యాంక్ 319లో కొన్నారు, 6 నెలల కోసం, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? హోల్డ్ చేయండి. ఐసీఐసీఐ బ్యాంక్ మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయింది, లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఏర్పడింది, కరెంట్ లెవెల్లో కొన్నారు. ర్యాలీ వస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ 6 మంత్స్ లో. అలాగే మ్యాన్ ఇన్ఫ్రా 45 రూపాయలు ఉన్నాయి, 1 ఇయర్ ఉద్దేశంతో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు? మ్యాన్ ఇన్ఫ్రా కూడా హోల్డ్ చేయండి. లాస్ట్ 1 మంత్ గా మార్కెట్ రియాక్షన్ లో పెద్ద ఏమి డౌన్ సైడ్ కరెక్షన్ మనం చూడలేదు, హైయర్ రేట్లు కూడా 45-50 రూపీస్ దగ్గర స్ట్రెంత్ చూస్తున్నాము. టెక్నికల్ గా మటుకు పాజిటివ్ ఉంది, 50 దాటిందంటే కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్. రంగనాథ్ అడుగుతున్నారు, IDFC ఈ రేట్ లో తీసుకోవచ్చా? అలాగే గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కూడా. ఇప్పుడు గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ మీరు బై చేసుకోవచ్చు అండి. IDFC మాత్రం కొంచెం మొమెంటం లాగా అంటే అరౌండ్ 180 రావడం వీక్ గా ఉంది, బట్ మొమెంటం కోసం అయితే మీరు కరెంట్ అవర్స్ లో బై చేసుకోవచ్చు అండి. MVR కుమార్, టాటా పవర్ 81లో కొన్నారు, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చు?
హోల్ చేయండి. ఇవాళ నిన్న కొంచెం బాగా కన్సాలిడేషన్ అయింది, కరెంట్ రేట్లో 70 రూపాయల దగ్గర మేజర్ డౌన్ సైడ్ బేరిష్ ట్రెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చా కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది, హోల్ చేయండి. రాజేంద్రన్ అడుగుతున్నారు, 50 రూపాయలు స్టెర్లైట్ టెక్నాలజీస్ కొన్నారు, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, వెయిట్ చేయొచ్చా లేదా? స్టెర్లైట్ టెక్నాలజీస్ నిన్న రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో ఒక 15% అయినా 7, ఈ రోజు కూడా 7-8% దాకా ప్రాఫిట్ లో ఉంది అండి. మీరు హోల్డ్ చేయండి, రేపు ఎన్నో మళ్ళీ తగ్గినా కూడా మళ్ళీ కొంచెం స్టాక్ పుంజుకునే అవకాశం ఉంది, మీరు కరెంట్ లెవెల్స్ లో హోల్డ్ చేయమని చెప్తాను. లోహిత్ అడుగుతున్నారు, జస్ట్ డయల్ 1150 కొన్నారు, కాల్ ఆప్షన్, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? బాగా బేరిష్ ఉన్న స్టాక్, లాస్ట్ 1 వీక్ రికవరీ కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడే కొంచెం బాగా రికవరీ అవడం జరిగింది, ఈ 2-3 రోజులు అప్ ట్రెండ్ లో ఎగ్జిట్ అవడం మంచిది ఈ ఫ్రైడే లోపల. మిర్క్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఇరా ఇన్ఫ్రా, ఈ 2 ఉన్నాయి అరవింద్ దగ్గర, హోల్డ్ చేయొచ్చు. మిర్క్ 10 రూపాయల నుంచి మనం 15 రూపాయల వరకు 17 రూపాయల వరకు బాగా పెరగడం చూసాము, టెక్నికల్ గా కొంచెం పాజిటివ్ గానే ఉంది. అలాగే ఇరా ఇన్ఫ్రా మటుకు బాగా వీక్ గానే కనిపిస్తుంది, కొంచెం కాస్ట్ చేసుకుంటే మంచిది, ఇరా ఇన్ఫ్రా మటుకు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. నిఫ్టీ సెన్సెక్స్ లో స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి, 8419 దగ్గర నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇది బట్టి స్మార్ట్ ఇన్వెస్టర్, రేపొద్దున బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.